హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దిలీప్. మీరు చూస్తున్నారు లవర్ ఆఫ్ ఎడిట్ ఛానల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇమేజ్ని మీరు కూడా డిజైన్ చేయాలంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మీరు డిజైన్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా రాగానే ముందుగా మనం ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి మూడు డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైనుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజుని మనం పెట్టుకోవాలండి మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టం వచ్చినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెడుతుంది యూట్యూబ్ థంబ్నెయిల్ అని నేను డిజైన్ చేస్తున్నా. ఇక్కడ మధ్యలో ఉంది కదా న్యూ టెక్స్ట్ అని, అది డిలీట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న డిలీట్ మీద ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అని వస్తుంది. డిలీట్ వస్తుంది. ఫస్ట్ మనం ఒక షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకోవాలంటే పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ వస్తాగానే షేప్స్ అనుకుంటుంది, షేప్స్ వస్తుంది. రాగానే డైరెక్ట్ ఏం క్లిక్ చేయకుండా రైట్ వస్తుంది. రైట్ సింబల్ వచ్చినాక కింద కనిపిస్తున్న మూడో సింబల్ మీద వస్తాగానే ఇలా వస్తుంది. దాంట్లో మాస్క్ అని ఒకటి, ఇక్కడ మాస్క్ స్క్రోల్ చేస్తే కిందికి స్క్రోల్ చేస్తే మాస్క్ అని ఉంటుంది. ఆ మాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. దాని మీద దీన్ని ఏం చేయాలంటే ఇలా కింద ఉన్న ఎడ్జ్ను ఇలా పైకి తీసుకెళ్ళండి. ఈ ప్రాసెస్లో ఇది ఒక్కటే కొంచెం రిస్కీ ప్రాసెస్. ఇది కనుక మీరు దాటేసేయాలంటే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అద్దరిపోయే రిజల్ట్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇలా డ్రాగ్ చేయండి కిందికి, దీన్ని బయటికి గుంజేయండి. ఇక్కడ ఎనేబుల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వస్తుంది. వస్తగానే ఇలా కట్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని మీరు ఏం చేయాలంటే కాపీ సింబల్ వస్తుంది. కాపీ సింబల్ వస్తగానే ఇలా కాపీ అయిపోతుంది. కాపీ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇగో ఇది వస్తుంది. అది వస్తగానే ఇలా మూవ్ అయిపోతుంది. ఇలా మూవ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ కింద బ్లూ కలర్ మూడు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో లాస్ట్ వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా అయితే పెట్టాలని అనుకుంటున్నామో దాన్ని మనం ఆ విధంగా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. దాన్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైట్ సింబల్ మీద వస్తాను. వస్తాగానే ఇక్కడ రెడ్ కలర్లో ఇన్ అని ఉంది కదా, మీరు ఇక్కడ అవుట్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. దాన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే అయింది మనకు షేప్లా కట్ అయిపోయింది. ఇలా రాగానే దీన్ని సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇట్లా కిందికి డ్రాగ్ చేయగానే ఇక్కడ కాపీ అని వస్తుంది. కాపీ నొక్కండి. కాపీ నొక్కగానే ఇలా వస్తుంది ఇంకొకటి సేమ్ మ్యాచ్ డిజైన్ ఇలా కాపీ అవుతుంది. అప్పుడు త్రీడీ షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ త్రీడీ ఉంది కదా, త్రీడీలో వై యాక్సిస్ ఉంది కదా, దాన్ని కంప్లీట్గా 180లో పెట్టండి. జీరోలో ఉంటుంది, 180లో పెట్టి మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇలా యాడ్ చేయండి. ఈ రెండింటిని ఇలా యాడ్ చేశాక కరెక్ట్గా యాడ్ చేయండి. కరెక్ట్గా యాడ్ చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఈ లేయర్స్ని ఇక్కడ ఇలా రెండింటిని ఒకే లేయర్ మీదకి తీసుకురావాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు కలిపి ఒకే లేయర్ అయింది. సో ఈ రెండు ఒకే లేయర్ అయినాయి కాబట్టి ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. దీన్ని పక్కన పెట్టి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది లాక్ నొక్కండి. లాక్ అయిపోతుంది. ఇప్పుడు కదలదు. మీరు ఏ పని చేసుకున్నా కూడా మళ్ళీ ఇంకో వర్క్ చేసేటప్పుడు దీని మీద అది అట్లే ఉంటుంది, కదలకుండా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ షేప్ నొక్కండి. మళ్ళీ షేప్ వచ్చి రైట్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ మాస్క్లోకి వచ్చి ఇలా దీన్ని పైకని డైరెక్ట్ రైట్ సింబల్ ఎనేబుల్ నొక్కి రైట్ సింబల్ నొక్కండి. మళ్ళీ రైట్ సింబల్ నొక్కినాక మాస్క్లోకి వెళ్ళి కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ సింబల్ నొక్కి కొంచెం మళ్ళీ ఇది రొటేట్ సింబల్ నొక్కి ఇలా కొంచెం లైట్గా ఇలా తీసుకొని ఇలా అడ్జస్టివ్గా తీసుకొని మళ్ళీ కింద నొక్కి రైట్ నొక్కండి. ఇంకొకటి కాపీ అయిపోతుంది. ఇలా కాపీ అయ్యాక దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనం చేసిన విధంగా దాన్ని అన్లాక్ చేసేయండి. అన్లాక్ చేసి ఇక్కడికి మధ్యలో తీసుకొచ్చి ఇప్పుడు చేసిన దాన్ని ఏం చేయాలంటే లేయర్ మీద క్లిక్ చేయగానే పోతుంది. ఇలా తీసుకున్న షేప్ని ఎక్స్ యాక్సిస్ని కంప్లీట్గా 180 - 180 తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ కిందికి తీసుకొచ్చి పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇలా ఈ రేంజ్లో పెట్టండి. ఈ రేంజ్లో పెట్టాక ఈ రెండింటిని ఏం చేయాలంటే పైన లేయర్ మీద క్లిక్ చేసి ఈ రెండింటిని కలిపి ఒకే లేయర్ మీద తీసుకురావాలి. తీసుకొచ్చాక ఏమైంది మనకి ఈ రెండు కలిపి ఒకే లేయర్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ లేయర్ని లాక్ చేయడానికి ముందు ఇలా పైనకి తీసుకెళ్ళి లాక్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వర్క్ చేసుకోనికి. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ పిల్లర్ ఉంది కదా మినార్, అది కావాలంటే ఏం చేయాలంటే షేప్స్ రేడియస్ని కొంచెం స్లైట్గా 15% తీసుకొని ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసుకోవాలి. కొంచెం ఇలా ఓకే ఈ విధంగా చేసుకొని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. దాని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక షేప్ కావాలి కదా, కావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇలా 15% అలా తీసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి.
దెన్ దీన్ని ఏం చేయాలంటే ఇలా దీని మీద అడ్జస్ట్ చేయాలి. ఇలా రెండింటిని ఒకే దానికి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలంటే ఈ రెండింటిని ఒకే లేయర్గా చేస్తాం. ఇలా రెండింటిని ఒకే లేయర్ చేశాక సేమ్ మళ్ళీ మాకు ఇంకొకటి ఇలా కావాలంటే ఏం చేయాలంటే కాపీ నొక్కండి, కాపీ అవుతుందని ఇంకొకటి కాపీ అవుతుంది. దీని సైజ్ తగ్గించుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా దీని మీద ఇలా ఇంకో గోపురం చేసింది అన్నట్టు ఇలా మనకు కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మళ్ళీ ఈ రెండింటిని ఒకే లేయర్గా చేయాలి. ఒకే లేయర్ చేయాలంటే ఇంకో రెండింటి కలిపి ఇలా ఒకదాన్ని రెండు కలిపి ఒకే లేయర్ అయ్యాయి. మళ్ళీ ఏం చేయాలంటే వీటిని తీసుకొచ్చి ఇలా సైడ్ పెట్టుకొని ఏం చేయాలంటే వీటిని కూడా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దాని మీద మళ్ళీ ఇలాంటి సింబల్ కావాలి కదా, ఫస్ట్ మనం ఒక చేసాం చూసారు, అలాంటి సింబల్ కావాలంటే ఏం చేయాలంటే ప్లస్ షేప్ రైట్ క్లిక్ దెన్ మాస్క్ డైరెక్ట్ టాప్ ఇలా చేసుకొని డైరెక్ట్ ఎనేబుల్. ఇప్పుడు మనకు ఇన్ అవసరం లేదు, అవుట్ కావాలి. అవుట్ తీసుకొని రైట్ క్లిక్ చేసి జస్ట్ కాపీ సింబల్ వస్తుంది. కాపీ సింబల్ వస్తుందని మళ్ళీ ఇక్కడ కాపీ అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ త్రీడీలోకి వెళ్ళి కింద ఇలా దాన్ని కంప్లీట్గా 180 డిగ్రీస్ తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ రెండింటిని ఏం చేయాలంటే రెండింటిని కలిపి మళ్ళీ ఒకే లేయర్గా చేయాలి. ఈ రెండింటిని ఒకే లేయర్గా చేసి మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని మనం సైజ్ తగ్గియాలి. సైజ్ తగ్గియాలి అంటే జస్ట్ దాన్ని ఏం చేయాలంటే ఇలా సైజ్ తగ్గించుకోవడానికి ఫస్ట్ ఇలా పెద్దగా ఉండడానికి కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఏం చేయాలంటే నేను ఒక సింబల్ తీసుకొని నేను ఇలా కంప్లీట్గా 0 తీసుకొచ్చి కలర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఈ లేయర్లో యాడ్ చేసి ఓకే ఒకతే అప్పుడు ఇది మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అలా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలంటే ఒకే లేయర్గా చేసుకోవాలి. ఒకే లేయర్గా చేసుకొని మళ్ళీ దీన్ని సైడ్ పెట్టుకొని మళ్ళీ షేప్స్కి వెళ్ళి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్ట్రోక్ తీసుకోవాలి. స్ట్రోక్ కంప్లీట్గా పెట్టి కనిపించుకోండి. ఓకే దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఏం చేయాలంటే ఇలా పట్టుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మనకు కరెక్ట్ సెంటర్ పాయింట్ ఉండాలి తెలుసుకోవడం కోసం ఇలా ప్లస్ చేయాలి. మళ్ళీ పొజిషన్ టైప్ అప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే లేయర్ చేసుకొని దీంట్లో మళ్ళీ ఏం చేయాలంటే ప్లస్ వచ్చి షేప్స్లోకి వెళ్ళి సేమ్ ఈ పొజిషన్లో తీసుకొని రైట్ క్లిక్ చేసి దాన్ని కూడా ఇలా సెంటర్లోకి వచ్చిందో లేదో చూసుకొని రైట్ క్లిక్ చేసి లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ వీటిని మెర్జ్ అండ్ ఒకే లేయర్ మీద తీసుకొని అప్పుడు ఎరేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎరేజ్ కలర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇలా నొక్కండి. ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. చూడండి షేప్ ఎంత క్లారిటీ వచ్చిందో. దాన్ని ఎలా పక్క పెట్టుకోండి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి టెక్చర్ యాడ్ చేసుకోవాలి. టెక్చర్ ఎందులో అయితే మీరు సేవ్ చేసుకుంటారో అందులోకి వెళ్ళి టెక్చర్ యాడ్ చేసుకోండి. దెన్ ఇలా ఒక టెక్చర్ యాడ్ చేసుకోవడానికి ముందు సారీ అయితే ఇంతకుముందు ఆ కలర్ మొత్తం ఫిల్ కావడానికి కారణం ఏంటి తెలుసా, అయితే మనము అవి తీసుకొని షేప్స్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేసినాం కాబట్టి అది మొత్తం ఇమేజ్ లాగానే ఉండిపోయింది. కాబట్టి దానిలో మధ్యలో ఖాళీ ఎంటీ ప్లేస్ అంటే మనకి చెవి చూడడానికి ఎంటీ ప్లేస్ కనిపించట్లేదు, బట్ దాని లోపల ఎంటీ ప్లేస్ మొత్తం దాంతోనే కలర్తోనే టెక్చర్తోనే ఫిల్ అయిపోయింది అన్నట్టు. అయితే అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకొని ఇలా ఒక కార్నర్లో బ్లాక్ కలర్ కార్నర్లోకి పెట్టి ఇలా లోపలికి గుంజేయండి మొత్తం. అలా పంపించేసి బ్లాక్ కలర్ ఫ్రేమ్ బ్లాక్ కలర్ ఉంది కదా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని టిక్ చేసి లేయర్లోకి వెళ్ళి ఇవి రెండింటిని ఒకే లేయర్ మీదకి అనుకుని దెన్ నెక్స్ట్ గో టు టెక్చర్. టెక్చర్లోకి వెళ్ళి మీరు ఏ టెక్చర్ అది ఇవ్వాలనుకుంటారో ఆ టెక్చర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ రైట్ ఇవ్వగానే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో అలా అన్నిటికీ అదే విధంగా ఇవ్వాలి టెక్చర్స్. ఇలా అన్నిటికీ తీసుకుంటే మీకు నచ్చినట్టుగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క టెక్చర్ తీసుకోవచ్చు, లేదంటే అన్నిటికీ ఒకే టెక్చర్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా దీన్ని ఇలా పెద్దగా అనుకొని ఫస్ట్ మనం చుట్టూ ఫ్రేమ్ కాబట్టి దీన్ని ఫస్ట్ లాక్ చేసుకోవాలి. లేయర్లోకి వెళ్ళి ఫ్రేమ్ని లాక్ చేసుకొని దెన్ నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని దీనిలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒకే ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఫస్ట్ మళ్ళీ మనకు పైన మూన్ కావాలి కదా. మూన్ కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ షేప్లోకి వెళ్ళాలి. షేప్లోకి వెళ్ళి సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ తీసుకోవాలంటే షేప్స్ మీద క్లిక్ చేయగానే సర్కిల్
ఓకే, దీన్ని కాపీ కొట్టి డైరెక్ట్ కలర్ బ్లాక్, దీన్ని అది వైట్ పైనకి రావాలి కాబట్టి ఏం చేయాలంటే ఇలా బ్లాక్ కలర్లో ఉన్నది టు బ్యాక్ అనగానే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఏం చేసుకోవాలంటే వీటన్నిటిని ఏం చేయాలంటే వీటి ఇవి కదలకుండా ఉండాలంటే వాటిని లాక్ చేసుకుని పెట్టుకోవాలి. లాక్ చేసుకుంటే మనం పైన ఏ పని చేసుకున్నా కూడా అవి కదలకుండా ఉంటాయి, దీని మధ్యలో డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఈ సర్కిల్స్ని ఒకే లేయర్ మీదకి తీసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ చేసుకుంటే ఇలా మూన్ వస్తుంది. అలా మూన్ రాగానే ఇలా కంప్లీట్గా ఇక్కడ టాలరెన్స్ ఉంది కదా కంప్లీట్గా ఫుల్ చేయండి. ఫుల్ చేశాక ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏదైనా టెక్స్చర్ ఇట్లా యాడ్ చేసేటప్పుడు కంప్లీట్ ఫుల్ కలర్ రాకుండా ఉండాలంటే అడ్వాన్స్గా ఏం చేయాలంటే టెక్ షేప్లోకి వెళ్ళి ఇలా మధ్యలో ఎక్కడైనా ఒక దగ్గర బ్లాక్ కలర్ ఉన్న దగ్గర ఏర్పడకుండా ఇలా డ్రాగ్ చేసేసి కలర్ బ్లాక్ కలర్ ఉంటే అదే కలర్ ఉంటే ఆ కలర్లో సెలెక్ట్ చేసుకొని టిక్ చేసి ఇలా షేప్లో కానీ రెండింటిని మళ్ళీ ఇలా ఒకే లేయర్ మీద తీసుకుంటే అప్పుడు మనకు సెట్ అయిపోద్ది. ఇలా దానికి ఒక టెక్చర్ యాడ్ చేసుకోవాలండి, దీన్ని ఇంకా కంఫర్ట్గా మనకు కావాల్సినంత తీసుకొని దాన్ని ఒక టెక్చర్గా యాడ్ చేసుకోవాలి. దానికి ఇలా దానికి ఒక టెక్చర్ తీసుకొని ఏం చేయాలంటే మళ్ళీ మనకు స్టార్స్ కావాలి కదా, స్టార్స్ కావాలంటే షేప్స్లోకి వెళ్ళి స్టార్ ఇలా సైజ్ తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎన్నికి ఎన్ని స్టార్స్ నచ్చితే అన్ని అలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అని. సో ఇలా మీకు నచ్చిన స్టార్స్ తీసుకొని ఏం చేయాలంటే వీటన్నిటిని మళ్ళీ ఒకే లేయర్ మీద తీసుకోవాలి. స్టార్స్ అన్నిటిని ఒకే లేయర్ మీద తీసుకొని అంటే ఒకే లేయర్ మీద తీసుకోవడానికి అలా లేయర్లోకి వెళ్ళి తీసుకొని దెన్ ఇప్పుడు ఏం చేయాలంటే వాటికి టెక్చర్ యాడ్ చేయాలి. టెక్చర్ యాడ్ చేయాలి కాబట్టి మీకు నచ్చిన టెక్చర్ మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా నేను ఒక టెక్చర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన ఎన్ని వచ్చినాయి కాబట్టి వీటన్నిటిని ఒకే లేయర్ మీద తీసుకుందాం. ఒకే లేయర్ మీదకి తీసుకొని యాడ్ చేసుకోవడం, ఇలా యాడ్ చేసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్నర్ షాడో క్లిక్ చేసి ఇలా బ్లర్ రేడియస్ మీకు నచ్చిన విధంగా మీరు దాన్ని పెంచుకోవచ్చు. కొంచెం అలా షాడోస్ హెడ్ సైడ్కి మీకు నచ్చినట్లుగా ఇలా షాడోస్ తీసుకొని ఇన్నర్ షాడో అంటే లోపల సైడ్ వస్తుంది షాడో, కావాలంటే తీసుకుందాం లేదంటే అవసరం లేదంటే ఇట్లే బాగుందంటే ఇలా ఉంచుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే అలా తీసుకున్నాక ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఎంబోజ్ క్లిక్ చేయండి. అయ్యో ఎంబోజ్ నొక్క కానీ ఇలా పోయిందని మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్న కొంచెం సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఎంబోజ్ అంటే ఏంటంటే దీంట్లో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, అంటే నచ్చిన విధంగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చేంజ్ అయితే ఆ లైటింగ్ కానీ ఆ 3D షేప్ కానీ అవి అట్లా ఇప్పుడు కనిపిస్తుంది కదా అలా బ్రైట్నెస్ లెవెల్. సో అలా ఎంబోజ్ అడ్జస్ట్ చేసుకున్నాక ఎక్కడ కింద కనిపిస్తుంది అలా క్లిక్ చేయగానే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్కి వచ్చేయండి. ట్రాన్స్పరెంట్కి వచ్చి సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్, ఇమేజ్ని క్లిక్ చేసి దాంట్లో మీకు నచ్చి అంటే ఇక్కడ కిందికి వచ్చి అల్ట్రా అని ఉంది కదా అల్ట్రా క్లిక్ చేయండి. అల్ట్రా క్లిక్ చేస్తే మీరు ఇమేజ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నట్టు అట్లా, అందుకే అల్ట్రా ఇమేజ్ సేవ్ చేసుకున్నారు కదా మళ్ళీ లేయర్ మీద వచ్చి ఆ కనిపించకుండా అట్లా పెట్టండి. పెట్టి అలా కనిపించకుండా పెట్టాక ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ ఫొటోస్లోకి వెళ్ళండి, మీరు కావాల్సిన బొమ్మ ఎందులో అయితే పెట్టుకున్నారో దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఇలా రాగానే ఏం చేయాలంటే దీనికి ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి కలర్ అడ్జస్ట్మెంట్ కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇలా బ్రైట్నెస్ కానీ మీకు నచ్చిన విధంగా మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇంకా షాడోలో దీనికి ఏమంతా కనిపించవు సరే ఇంకేమో మీరు పెట్టుకుంటే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అది మీ చాయిస్. ఇక్కడ మనం దాన్ని హైడ్ చేసాం కదా, హైడ్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ హైడ్ చేసేసి దీన్ని క్లిక్ చేసి అది మన ఫ్రెండ్ కావాలి కాబట్టి వచ్చేసింది. వచ్చాక ఏం చేయాలంటే దీన్ని ఒకే లేయర్ మీద తీసుకోవాలి. యాస్ ఇలా ఒకే లేయర్ మీద తీసుకున్నాక అయిపోయినట్లే, ఒకే లేయర్ మీదకి వచ్చినాక ఆల్మోస్ట్ అయిపోయింది, మీరు ఆల్రెడీ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయారు ఈ విషయంలో. ఇక్కడ సేవ్ ఇమేజ్ అల్ట్రా సేవ్ టు గ్యాలరీ. ఓకే, ఇమేజ్ ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఒక విషయం గమనించారా, మిమ్మల్ని బ్యాక్గ్రౌండ్ పెట్టకముందు ఒక వీడియోస్ ఒక ఇమేజ్ సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అది ఎందుకంటే ఇలా చూడడానికి బాగుంటుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఏదైనా ఎక్కడైనా స్టిక్కర్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, అందుకే ఇలా పెట్టాను. ఒకవేళ బ్యాక్గ్రౌండ్తో సహా కావాలనుకుంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చని అట్లా ఒక ఇమేజ్ సేవ్ చేసుకోమని చెప్పాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్, థ్యాంక్ యూ.